మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్ గడువు నేటితో ముగియనుంది. దీంతో నేడు ఏపీ హైకోర్టులో మధ్యంతర ముందస్తు బెయిల్పై విచారణ జరగనుంది. ప్రస్తుతం నరసరావుపేటలో పోలీస్ నిఘా మధ్యలో ఉన్నారు పిన్నెల్లి. ఎన్నికల సమయంలో పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో ఆయనపై 3 కేసులు ఫైల్ అయ్యాయి. ఈ కేసుల్లో ఇప్పటికే హైకోర్టు పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్నిచ్చింది. అయితే నేటితో గడువు ముగుస్తూ ఉండటంతో మరోసారి విచారణ జరగనుంది. బెయిల్ పొడిగిస్తారా లేదా అనే దానిపై ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది.